ఓం నమో మహానందీశ్వరాయ ఈరోజు కార్తీక మాసం 13వ రోజు త్రయోదశి కార్తీక పురాణంలో భాగంగా వశిష్ఠ మహర్షి ఈ రోజున కన్యాదాన ఫలము సువీరుడు అనేటువంటి రాజు యొక్క చరిత్రను మనకి తెలియజేస్తున్నారు వశిష్ఠ మహర్షి జనకుడితో ఇలా మరియు చెప్పసాగాడు ఓ మహారాజా కార్తీక మాసంలో ఇంకా విధిగా చేయాల్సినటువంటి ధర్మాలు చాలా ఉన్నాయి వాటిని వివరిస్తాను శ్రద్ధగా విను అని కార్తీక మాసంలో నదీ స్నానము అత్యంత ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం చేయడం మరింత ముఖ్యం ఒకవేళ ఉపనయనానికి అయ్యేటువంటి ఖర్చు అంతా భరించే శక్తి లేనప్పుడు మంత్ర అక్షతలు దక్షిణ తాంబూలాలు సంభావనలతో తృప్తిపరిచిన ఫలితము కలుగుతుంది ఈ విధంగా ఓ పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేసినట్లయితే ఎంతటి మహాపాపాలైనా తొలగిపోతాయి ఎన్ని బావులు చెరువులు తవ్వించినా పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేస్తే గనక వచ్చేటువంటి ఫలితానికి సరితూగలేవు అని అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసినట్లయితే తను తలించడమే కాకుండా తన పితృదేవతలను కూడా తరింపజేసిన వారవుతారు ఇందులోకి ఒక వృత్తాంతము చెబుతాను శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగాడు సువీర చరితమును ఈ రకంగా చెబుతున్నాడు పూర్వము వంగ దేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయినటువంటి సువీరుడు అనేటువంటి ఒక రాజు ఉండేటువంటి వాడు అతనికి రూపవతి అయినటువంటి భార్య ఉండేది ఒకసారి అతను శత్రు రాజులచే పరాజితుడు అయ్యాడు దాంతో అతను భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి తన ధనహీనుడై నర్మదా నది తీరంలో పర్ణశాల నిర్మించుకొని కందమూలాలు భక్షిస్తూ గడపసాగాడు కొన్నాళ్లకు అతని భార్య ఒక బాలికను కన్నది ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుంటూ ఉండేటువంటి వారు క్షత్రియ వంశమందు జన్మించినటువంటి ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు లేకపోయినా శుక్లపక్ష చంద్రుని మాదిరిగా రోజురోజుకి అభివృద్ధి చెందుతూ పెరుగుతూ ఉన్నది అతి గారాభంతో పెరగసాగింది ఇలా రోజులు గడుస్తుండగా ఆ బాలిక యవ్వనవతి అయింది ఒక దినాన వానప్రస్థుడి కుమారుడు ఆ బాలికను చూచి అందచందాలకు పరవశుడై తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరతాడు అందుకు రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేను కడు బీదస్థితిలో ఉన్నాను అష్టదరిద్రాలను అనుభవిస్తూ ఉన్నాను మా కష్టాలు తీరేందుకు కొంత ధనమిచ్చినట్లయితే నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్తాడు దాంతో ఆ ముని పుత్రుడు చేతిలో పైసా లేకున్నా బాలికపై ఉన్న మక్కువతో కుబేరుడిని గురించి ఘోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు కుబేరుడిని మెప్పించి ధన పాత్ర సంపాదిస్తాడు రాజు ఆ పాత్రను తీసుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారుడికి ఇచ్చి మహావైభవంగా పెళ్లి చేస్తాడు నూతన దంపతుల ఇద్దరిని కూడా అత్తవారింటికి పంపాడు అలా ముని కుమారుడు తన భార్యను వెంటబెట్టుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి నమస్కరించి జరిగినటువంటి సంగతిని చెప్తాడు తన భార్యతో కలిసి సుఖంగా జీవించసాగాడు అయితే సువీరుడు మునికుమారుడికి ఇచ్చినటువంటి పాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు చేస్తూ భార్యతో సుఖంగా ఉండసాగాడు కొంతకాలానికి అతనికి మరో బాలిక జన్మించింది ఆమెకి కూడా యుక్త వయసు రాగానే ఎవరికైనా ధనానికి అమ్మాలనేటువంటి ఆశతో ఎదురు చూడసాగాడు ఒక సాధువు తపతీ నది తీరం నుంచి నర్మదా నది తీరానికి స్నానార్థం వస్తుండగా దారిలో ఉన్నటువంటి సువీరుడిని కలుసుకున్నాడు ఓయి నీవు ఎవరు నీ ముఖవర్చస్సు చూస్తే రాజవంశంలో పుట్టినవాడిలాగా కనిపిస్తున్నావు ఈ అడవిలో ఏం చేస్తున్నావు భార్యాపిల్లలతో ఇక్కడ జీవించడానికి కారణం ఏమిటి అని అడుగుతాడు దానికి సువీరుడు ఇలా చెబుతున్నాడు ఓ మహానుభావ నేను వంగదేశాన్ని పరిపాలించేటువంటి వాడిని నా పేరు సువీరుడు నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించడంతో భార్యాసమేతంగా ఈ అడవిలో నివసిస్తూ ఉన్నాను దరిద్రం కంటే కష్టమేది ఉండదు పుత్రశోకం కంటే దుఃఖం ఉండదు అలాగే భార్యావియోగం కంటే సంతానం వేరొకటి లేదు అందువల్ల రాజ్యభ్రష్టుడైనను ఈ కారడవిలో ఉన్నంతలో సంతృప్తి పొందుతూ కుటుంబ సమేతంగా బ్రతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందులో మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునకు ఇచ్చి వాడి వద్ద కొంత దానము తీసుకున్నాను దాంతో ఇప్పటి వరకు కాలక్షేపం చేస్తున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడునైనా ధర్మ సూక్ష్మం ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు కన్య విక్రయం మహాపాతకం కన్యను విక్రయించువాడు అది
పుత్ర వానమనే నరకాన్ని అనుభవిస్తాడు. అసిపుత్ర వాసం అనేటువంటి నరకాన్ని అనుభవిస్తాడు. ఆ ద్రవ్యాలతో చేసేటువంటి వ్రతం ఫలించదు. కన్యా విక్రయం చేసేవారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండగా శపిస్తారు. అలాగే కన్యను ధనమిచ్చి కొని పెండ్లాడినటువంటి వారి గృహస్థ ధర్మాలు వ్యర్థము అగుటయే కాక అతను మహానరకాన్ని అనుభవిస్తాడు. కన్యను విక్రయించేవారికి ఎలాంటి ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి రాబోయేటువంటి కార్తీక మాసంలో రెండవ కుమార్తెకి శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుడికి ధర్మబుద్ధి గలవాడికి కన్యాదానం చెయ్యి. అట్లు చేసినట్లయితే గంగా స్నానము అష్టమేధయాగ ఫలాలను పొందుతావు. మొదటి కన్యను అమ్మినటువంటి పాప ఫలాన్ని కూడా పోగొట్టుకుంటావు అని చెప్పి ఆ రాజుకు హితోపదేశం చేస్తాడు. అందులకు చిరునవ్వుతో, ఓ మునివర్య, దేహసుఖం కంటే దాన ధర్మాలతో వచ్చినటువంటి ఫలం ఎక్కువ ఏమిటి? తాను బతికుండగానే భార్యాబిడ్డలు సిరి సంపదలతో సుఖంగా ఉండకుండగా చనిపోయిన తర్వాత వచ్చేటువంటి మోక్షం కోసం ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశాలను చేతులారా జారా విడుచుకోమంటావా అంటూ ధనం బంగారం కలవాడే ప్రస్తుతం లోకంలో రాణించగలడు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమైనటువంటి వాడిని ఈ లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా అని, ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు కాబట్టి నా రెండో బిడ్డను నేను అడిగినంత ధనం ఇచ్చేవారికే ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ కన్యాదానం మాత్రం చెయ్యను అని నిక్కచ్చిగా చెప్తాడు. ఆ మాటలకు ఆ సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు చనిపోయాడు. వెంటనే యమభటులు వచ్చి అతన్ని తీసుకుపోయిరి. యమలోకంలో అసిపత్ర వనం అనేటువంటి నరకంలో పారేశారు. అక్కడ అనేక విధాలుగా బాధించారు. సువీరుడికి పూర్వీకుడైనటువంటి శృతికీర్తి అనేటువంటి రాజు ధర్మయుక్తంగా ప్రజల్ని పాలించి ధర్మాత్ముడై మృతి చెంది స్వర్గాన్ని పొందుతాడు. అయితే ఆయన వంశజుడైనటువంటి సువీరుడు చేసినటువంటి కన్యా విక్రయం వల్ల శృతికీర్తి కూడా స్వర్గం నుంచి నరకానికి పంపబడతాడు. అంతటా శృతికీర్తి, నేను ఒకరికి ఉపకారం చేశానే తప్ప అపకారం ఎన్నడూ చేయలేదు కదా, మరి దాన ధర్మాలు యజ్ఞయాగాదులు చేశాను, అయినా నాకు ఈ దుర్గతి ఏమిటి అని నిండు కొలువులో యమధర్మరాజును ప్రశ్నిస్తాడు. వినయంగా ఇలా చెబుతున్నాడు, ప్రభు నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటిని చరితను తారతమ్య తరతమ్య భేదాలు లేకుండగా సమానంగా చూస్తావు. నేనెప్పుడూ పాపము చేయలేదు, అయితే నన్ను స్వర్గం నుంచి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి యమధర్మరాజు శృతికీర్తిని చూచి, ఓయి, నీవు న్యాయమూర్తివి, ధర్మజుడవే, నీవు ఎలాంటి దురాచారము చేయలేదు, అయినా నీ వంశీయుడైనటువంటి సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను అమ్ముకున్నాడు. కన్యను అమ్ముకునేటువంటి వారు, వారి పూర్వీకులు ఎంతటి పుణ్యవంతులైనా నరకాలను అనుభవించక తప్పవదు, నీచ జన్మలు ఎత్తవలసి ఉంటుంది. నీవు పుణ్యాత్ముడివే అయితే నీకో మార్గం చెబుతాను, విను. నీకు మానవ శరీరాన్ని ఇస్తాను. నీ వంశీయుడైనటువంటి సువీరుడికి ఇంకో కుమార్తె ఉన్నది. ఆమె నర్మదా నదీ తీరంలో తల్లి వద్దే పెరుగుచున్నది. అక్కడకు పోయి ఆ కన్యను పేద విద్వాంసుడికి, పండితుడికి, శిలా పండితుడికి కానీ కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయి. నీవు మీ వాళ్ళు ఆ పుణ్యఫలంతో స్వర్గానికి వెళతారు అని చెప్తాడు. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినా, విధిగా ఆంబోతుకు వివాహం చేసినా కన్యాదాన ఫలం వస్తుంది. కావున నీవు భూలోకానికి వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి. ఆ కార్యం కారణంగా పితృగణమంతా తరిస్తారు అని యముడు సెలవిచ్చాడు. శృతికీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా నదీ తీరంలో ఒక పర్ణ కుటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యను, కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో అసలు విషయం చెప్పి కార్తీక మాసంలో సువీరుడి కూతురికి కన్యాదానం చేశాడు. ఆ వెంటనే సువీరుడు, శృతికీర్తి, వారి పూర్వీకులు పాప విముక్తులై స్వర్గలోకాన్ని చేరారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసేటువంటి కన్యాదానానికి ఎంతటి శక్తి ఉన్నదో విన్నావు కదా, అంతటి పుణ్యఫలాన్ని ఇస్తుంది. కాబట్టే కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు అని వివరించాడు వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి విన్నటువంటి దానికి ఆశ్చర్య చకితుడైనటువంటి జనక మహారాజు, ఓహో, ఇంత విశేషమున్నదా ఈ కార్తీక మాసంలో అంటూ అనేక విధములుగా, పరిపరి విధములుగా ఆ యొక్క వశిష్ఠ మహర్షికి నమస్కారములు చేస్తూ ఉన్నాడు. ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యే త్రయోదశోధ్యాయ సమాప్తః.